వెల్కమ్ బ్యాక్ టు మోండాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియోలో మీకు నేను కొన్ని మీషో నుండి తెప్పించిన శారీస్ చూపిస్తానండి. శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నేను ఇచ్చిన కోడ్ని యూజ్ చేసి మీరు కొనుక్కోవచ్చండి. ఆ కోడ్స్ అనేవి నేను స్క్రీన్ పైన ఇస్తాను, అలానే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఆ కోడ్ని మీరు మీషో యాప్ల పైన సర్చ్ బార్ ఉంటుంది కదా, అందులో ఎంటర్ చేసి సర్చ్ చేసి మీరు తీసుకోవచ్చు. అలానే వాటి కింద రివ్యూస్ ఉంటాయండి, ఆ రివ్యూస్ అన్నీ కూడా చూసుకొని మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చండి. సో ఇప్పటివరకు మీకు ఎవరికైనా మీషో యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను మీషో యాప్ లింక్ ఇస్తాను. నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఆర్డర్ పైన 30% డిస్కౌంట్ వస్తుంది, లేదంటే 100% ఆఫ్ అనేది అయితే వస్తుందండి. సో ఇప్పుడు శారీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో నేను మామా ఎర్త్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించానండి. అవేంటంటే మామా ఎర్త్ ఉబాన్ ఫేస్ వాష్, అలానే ఫేస్ సిరమ్ అండి. సో వీటిని ఎలా యూస్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో ఇదేంటంటే మామా ఎర్త్ ఉప్టాన్ ఫేస్ వాష్ అండి. సో ఇది ఫేస్ వాష్, ఇది మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ని తీసేస్తుంది, అలానే చాలా గ్లోయింగ్ అయితే ఉంచుతుందండి. సో ఇది ఎక్కువగా మన అమ్మమ్మలు అమ్మమ్మ వాళ్ళ జనరేషన్లో ఎక్కువగా అయితే యూజ్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మ్యారేజెస్ టైంలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేవాళ్ళు అండి మంచి గ్లోయింగ్ అలా రావడానికి. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టర్మరిక్ అలానే సఫ్రాన్ యూజ్ చేసేవాళ్ళు. సో ఇందులో ఏంటంటే సఫ్రాన్ టర్మరిక్ అనేవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇవి ఏంటంటే మనకు న్యాచురల్ గ్లోయింగ్ అయితే ఇస్తాయి. టర్మరిక్ అనేది అందులో ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయి. సో ఇది ఏంటంటే మన స్కిన్ని చాలా గ్లోయింగ్గా ఉంచుతుంది, అలానే మనకు ఏజ్ అవుతుంటే మన స్కిన్ పైన వచ్చే రింకిల్స్ అలాంటివన్నిటిని కూడా తీసేస్తుందండి. అలానే సఫ్రాన్ కూడా యూజ్ చేశారు. ఇందులో ఏంటంటే చాలా విటమిన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మన స్కిన్ని చాలా స్మూత్గా ఉంచుతుంది, చాలా బాగా ఉంచుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకా వాల్నట్ బీట్స్ కూడా యూజ్ చేశారు, ఇందులో మిక్స్ అయిపోయి ఉంటాయండి. సో ఈ వాల్నట్ బీట్స్ అనేవి మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ని అన్నిటినీ కూడా రిమూవ్ చేస్తుంది, అలానే మన స్కిన్కి మంచి రీఫ్రెష్ ఫీలింగ్ని ఇస్తుందండి, చాలా బాగుంటుంది. అలానే ఇంకా ఇందులో క్యారెట్ సీడ్ ఆయిల్ కూడా యూజ్ చేశారు. క్యారెట్ సీడ్ ఆయిల్ అనేది మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ని అంతా కూడా రిమూవ్ చేస్తుంది, మన ఫేస్ మీద ఉన్న స్పాట్స్ ఉంటాయి కదా అలాంటివన్నిటిని కూడా రిమూవ్ చేస్తుందండి. సో ఇది మీరు డైలీ అయితే యూజ్ చేయొచ్చండి, వరియాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది టాక్సిన్ ఫ్రీ, అలానే పారాబెన్ ఫ్రీ అండి, అలానే డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి. సో చెప్పాను కదా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేయబడింది, ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు, అలానే ఇది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా కానీ సూట్ అవుతుందండి. అంటే మీది ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా కానీ మీరు యూజ్ చేయొచ్చు, చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది యూజ్ చేస్తే. సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను నేను. సో ఫేస్ చూడండి, కొంచెం డల్నెస్తో అలానే ట్యాన్తో అయితే ఉంది కదా. సో ఇప్పుడు నేను ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. ఫస్ట్ మనం ఫేస్ని వెట్ చేసుకోవాలండి. వెట్ చేసుకున్నాక కొంత క్వాంటిటీ అయితే తీసుకోవాలి మనము. తీసుకొని ఫేస్ పైన అంతా కూడా ఇలా అప్లై చేసి జస్ట్ మసాజ్ చేయాలండి. అది కూడా సర్క్యులర్ మోషన్లో ఇలా మనము మసాజ్ అయితే చేయాలి. ఇలా మసాజ్ చేశాక మనము నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలండి. చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది మన స్కిన్ అనేది. సో చెప్పాను కదా ఇందులో ఏంటంటే కెమికల్స్ అనేవి అస్సలు ఉండవు. సో న్యాచురల్ ప్రోడక్ట్స్తో చేయబడింది కాబట్టి చాలా బాగుంటుంది, మంచి గ్లోయింగ్ వస్తుంది. సో మీరు జస్ట్ ఒక 4 వీక్స్ యూజ్ చేశారనుకోండి, మీకు 41% వరకు మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అంటే మన స్కిన్ అనేది చాలా మంచి గ్లోయింగ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది దీని రిజల్ట్ అయితే. సో మీకు నచ్చినట్టయితే మీరు వెంటనే తీసుకోండి. సో చూడండి, ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ అయితే ఉంది, చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ సిరమ్ అండి. సో ఈ సిరమ్ అయితే చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ అండి. అంటే మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ. సో ఇది మీరు డైలీ యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టర్మరిక్ అండి. టర్మరిక్ అనేది మన ఫేస్కి అంటే మనకు ఏజ్ అవుతుంటే వచ్చే రింకిల్స్ లైన్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అన్నిటినీ కూడా తీసేస్తుంది, అలానే మంచి గ్లోయింగ్ ఇస్తుంది, ఇంకా మన స్కిన్ని సన్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది ండి. సో నెక్స్ట్ వచ్చేసి సఫ్రాన్ యూజ్ చేశారు. ఇందులో విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సో అది మన స్కిన్ని మంచి స్మూత్గా ఉంచుతుంది, గ్లోయింగ్ అయితే ఉంచుతుందండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నియాసినమిడ్ యూజ్ చేశారండి. ఇది ఏంటంటే మన ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ని అన్నిటినీ కూడా చాలా లైట్ చేస్తుంది, అలానే రెడ్నెస్ని అంతా కూడా తీసేస్తుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సోయాబీన్ ఆయిల్ అండి. సో ఇది మన స్కిన్ని చాలా మాయిశ్చర్గా అయితే ఉంచుతుంది, చాలా గ్లోయింగ్గా చాలా సాఫ్ట్గా
అయితే ఉంచుతుందండి. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, చాలా బాగుంటుంది. అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇది మనము డైలీ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది పారాబెన్ ఫ్రీ, అలానే సిలికాన్ ఫ్రీ అండి, అలానే డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి. సో ఇది మనం ఇంకా అన్ని రకాల స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, అంటే ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ వాళ్ళైనా కానీ యూజ్ చేయొచ్చు అండి. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను నేను. సో ఫేస్ వాష్ చేసుకున్నాక నెక్స్ట్ నేను ఈ సీరం అయితే అప్లై చేస్తానండి. చూడండి, ఈ సీరం జస్ట్ 3-4 డ్రాప్స్ అలా మనం ఫేస్ పైన పెట్టేసి జస్ట్ మసాజ్ చేస్తే సరిపోతుందండి. అదంతా కూడా డ్రై అయ్యే వరకు మనం మసాజ్ చేయాలి. అలానే మన నెక్ పైన కూడా అప్లై చేయాలండి. సో ఇదేంటంటే మన సన్ డ్యామేజ్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అలానే మన స్కిన్ని చాలా మాయిశ్చర్గా ఉంచుతుంది, అలానే మంచి గ్లోయింగ్ని అయితే ఇస్తుందండి. సో మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు, దీని రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూడండి స్కిన్ అనేది ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంది. సో చూసారు కదండి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ గురించి, చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ. ఏంటంటే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అండి, అలానే డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి. సో ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు అమెజాన్లో తీసుకోవచ్చు, నైకాలో తీసుకోవచ్చు, లేదంటే మామా ఎర్త్ వెబ్సైట్లో అయినా యాప్లో అయినా కానీ మీరు తీసుకోవచ్చు అండి. సో మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలనుకుంటే నేను స్క్రీన్ పైన కూపన్ కోడ్ ఇస్తున్నాను చూడండి. సో ఆ కూపన్ కోడ్ని కనుక యూజ్ చేసి మీరు మామా ఎర్త్ వెబ్సైట్లో అయినా లేకపోతే మామా ఎర్త్ యాప్లో కానీ మీరు కొనుక్కున్నట్టయితే మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ అయితే వస్తుందండి. సో ఈ మామా ఎర్త్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన దానికంటే ఎక్కువ ప్లాస్టిక్ని వాళ్ళు రీసైకిల్ అయితే చేస్తూ ఉంటారు. అంటే ఎవ్రీ మంత్ 1000 kgs ప్లాస్టిక్ని అయితే రీసైకిల్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము ఇలా ఒక ప్రోడక్ట్ కొన్నామనుకోండి, మామా ఎర్త్ ప్రోడక్ట్ మనం తీసుకుంటే ఈ లింక్ ద్వారా వాళ్ళు ఒక ప్లాంట్ని అయితే పెడతారండి. సో ఇలా మనం ఎన్ని ప్రోడక్ట్స్ కొంటే అన్ని ప్లాంట్స్ అయితే పెడుతూ ఉంటారు. సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో ఆ లింక్స్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఈ శారీ ఏంటంటే బెనారస్ టిష్యూ శారీ అండి. శారీ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ. శారీ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం లైట్ కలర్స్లో ఇచ్చారు, కాకపోతే చాలా చాలా బాగుందండి క్వాలిటీ. సో మంచి పట్టు శారీ లుక్ అయితే వచ్చింది దీనికి. సో ఇది సింగిల్ లేయర్లో చూపిస్తాను మీకు. సో చూడండి శారీ అయితే ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంది క్వాలిటీ. ఇలా కంప్లీట్గా మనకి టిష్యూ అయితే వస్తుందండి, అలానే దీనిపైన డిజైన్ కూడా మీకు తెలుస్తుంది కదా, ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. సో దీనికి పైన బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారండి, పైన బార్డర్ ఇలా ఉంటుంది. సేమ్ మనకి కింద బార్డర్ కూడా పైన ఎలా ఇచ్చారో అలానే వస్తుంది. సో చూడండి శారీ అంతా కూడా మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇలా శారీ అంతా కూడా మనకి రిపీట్ అవుతుంది. సో ఈ శారీ స్టార్టింగ్ చూపిస్తాను మీకు. శారీ స్టార్టింగ్ నుండి మనకి ఇలా డిజైన్ అయితే స్టార్ట్ అయిందండి, ప్లెయిన్ క్లాత్ అలా ఏమి ఇవ్వలేదు. సో ఇది స్టార్టింగ్ నుండండి. సో దీనికి పళ్ళుపాటు అండ్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి పళ్ళుపాటు వచ్చేసి ఇలా ఇచ్చారు, షార్ట్ లెంత్ పళ్ళు ఇచ్చారండి. సో ఈ పళ్ళు పట్టు కలర్ కాంబినేషన్ అనేది మనకు బార్డర్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే అయితే వస్తుంది. అలానే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉందండి. చూడండి మనకి పళ్ళుపాటు ఎలా ఉంటుందో సేమ్ అలానే బ్లౌజ్ పీస్ ఇచ్చారు, ఇలా ఉంది బ్లౌజ్ పీస్. చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే. సో దీనికి బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. ఈ శారీకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో శారీ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది క్వాలిటీ, నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చినట్టయితే తీసుకోవచ్చు. ఇందులో ఇంకా కలర్స్ అలా ఏమీ లేవండి, జస్ట్ సింగిల్ కలరు. అలానే మనకి ఆ పిక్లో వాళ్ళు ఎలా అయితే చూపించారో సేమ్ అలానే వచ్చింది శారీ. సో ఇంకా ఇది లెంత్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉందండి, అలానే చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ వచ్చేసి, ఇలా సాఫ్ట్గా ఉంది. అలానే చాలా ఫాలింగ్ అయితే ఉందండి, మరీ స్టిఫ్నెస్ అలా అయితే లేదు, ఫాలింగ్ మెటీరియల్ ఇది. సో దీని వెయిట్ వచ్చేసి మరీ ఎక్కువ వెయిట్ అయితే లేదండి, నార్మల్గా అయితే ఉంది. సో ఈజీగా మీరు తీసుకొని కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మ్యారేజెస్కైనా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కైనా కానీ మీరు ఇలా కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అలానే ఇంకా మీరు బ్లౌజ్ వచ్చేసి ఇందులో వచ్చింది కాకుండా ఇక్కడ లాస్ట్లో మనకి ఇచ్చారు కదా కలరు, సో ఆ కలరు మీరు బాడీ పార్ట్కి వేసేసి ఇంకా స్లీవ్స్కి ఇది వేసేసి కొంచెం మగ్గ వర్క్ అలా చేపించారనుకోండి, ఇంకా చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఈ శారీ ఏంటంటే కాటన్ సిల్క్ శారీ.
సో చూడండి, శారీ అయితే ఇలా ఉంటుంది. దీనిపైన అంతా కూడా మనకి లీఫ్ షేప్లో ఇలా డిజైన్ అయితే చేశారు. ఇదంతా కూడా సిల్వర్ కలర్ జరీ అండి. సో గోల్డ్ కలర్ జరీ అనేది ఎక్కడక్కడ యూజ్ చేయలేదు, కంప్లీట్గా సిల్వర్ కలర్ జరీ అయితే యూజ్ చేశారు. సో మనకి ఇలా కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది చూడండి. సో ఇలా కంప్లీట్ ఆల్ ఓవర్ వస్తుంది. పైన బార్డర్ చూడండి, ఇలా సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తోనే బార్డర్ ఇచ్చారు. సేమ్ అలానే మనకి కింద కూడా వస్తుంది, కాకపోతే ఇలా బిగ్ సైజ్లో వస్తుంది బార్డర్ అనేది. ఈ శారీ క్వాలిటీ కూడా బాగానే ఉందండి, నాకైతే ఓకే అనిపించింది, పర్లేదు తీసుకోవచ్చు. ఎందుకంటే దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 800 రూపీస్ అలా ఉందండి. సో ప్రైస్కి తగ్గట్టు అయితే ఉంది. సో మనకి శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి. శారీ స్టార్టింగ్ నుండి ఇలా డిజైన్ అయితే స్టార్ట్ అయింది. ప్లెయిన్ క్లాత్ అలా ఏమి ఇవ్వలేదు. సో దీనికి వచ్చిన పళ్ళుపాటు అలానే బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు. చూడండి, పళ్ళుపాటు వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇలా బాక్స్ డిజైన్ అయితే వస్తుంది, పింక్ అండ్ సిల్వర్ కలర్ జరీ కాంబినేషన్తో ఇలా వస్తుంది. సో ఇలా షార్ట్ లెంత్ పళ్ళు అయితే ఇచ్చారండి. సేమ్ మనకి పళ్ళుపాటు ఎలా ఉందో అలానే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు చూడండి. సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది. క్వాలిటీ అయితే బాగుందండి, మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. అలానే ఇందులో ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ శారీకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. శారీ లెంత్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉందండి. అలానే చాలా సాఫ్ట్గా ఉంది, ఫాలింగ్ మెటీరియల్ అండి. అలానే చాలా లైట్ వెయిట్లో అయితే ఉంది. సో చూసారు కదా అండి, మీషో నుండి తెప్పించిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. వాటి కోడ్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చాను, అలానే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అలానే మామా ఎత్తు ప్రోడక్ట్స్కి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.